AOB encounter ku sambandhinchi breaking news chustunnam. Encounter lo maoist mrutala sankhya 31 ki cherindi. Balimela Reservoir lo maro maoist mrutadeham labhyamaindi ani sambandhina breaking news chustunnam. Alage drushyalanu kuda chustunnam. Koddi rojulu kritam jarigina encounter lo ippatiki 30 mandi mrutadehalanu veliki teesaru. Aithe 31 mrutadeham marokka mrutadeham maoist ku sambandhinchindiga gurtincharu. Bibaasu Naik తెలుస్తోంది. అతని వివరాలు చూస్తూ ఉంటే బలిమల రిజర్వాయర్లో అతని మృతదేహం బయటకు తేలింది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 31కి చేరింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల నుండి తెలుసుకుందాం. రమేష్, మృతుడి వివరాలు తెలిసినట్లుగా ఉంది, మొత్తం ఎన్ని మృతదేహాలు దొరికాయి? ఒక్క మావోయిస్ట్ అని తెలుస్తోంది. బలిమల రిజర్వాయర్ లో మొత్తం గాలింపు చర్యలు ఇంకా పోలీసులు కలిసి చేపడుతున్నారు. అయితే కొద్దిసేపు క్రితమే బలిమల రిజర్వాయర్ గేట్ దగ్గర ఒక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. అయితే గుర్తించిన వెంటనే మృతదేహాన్ని బయటికి తీసినప్పుడు అతని ఏజ్ దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పి అధికారులు తేల్చారు. అయితే అందరినీ అతని ఫోటోలు ఫోటోల ఆధారంగా వీళ్ళ దగ్గర ఉన్న డాటా ఆధారంగా చూసుకుంటే అతను బిబాసు నాయక్ 54 సంవత్సరాలు అని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే చిత్రపూరి అదే చిత్రకొండ సంబంధించిన ఆ దళానికి సంబంధించిన నాయకుడుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే మరో 2 మృతదేహాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు పోలీసు అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే బలిమేల రిజర్వాయర్ కూడా మొత్తం ఈతగలతో పాటుగా బోట్లు వేసి అక్కడి నుంచి పూర్తిగా గాలింపు చేయడం ఇంకా చేపడుతున్నారు. మరో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంకా కూపింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. మరోవైపు ఆర్కే కోర్కు కనిపించకపోవడం ఉద్యోగం పైన ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలా మంది ప్రజానాయకులు ప్రజా సంఘాల నేతలు కూడా మీడియాతో పాటుగా పోలీసు అధికారులకు సంఘటన ఫోన్ చేసి ఆ మృతదేహం ఎవరు అని ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పుడు దొరికిన మృతదేహం సంబంధించి నాయకు అని చెప్పి ఇప్పటివరకు తెలిసిన జరిగింది. అయితే ఇంకొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నది కాబట్టి గాలింపు చర్యలు చేస్తామని చెప్పి కూడా అత్యంత అధికారులు చెప్తున్నారు. రమేష్, ఇతని శరీరం మీద ఉన్న గాయాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి గాయాలు ఉన్నాయి? రిజర్వాయర్ లో ఎందుకు దొరికింది అతని శరీరం? డెడ్ బాడీ పూర్తిగా డీకంపోజ్ అయిందని, డెడ్ బాడీ కూడా బాడీ లోపల గాయాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని ప్రస్తుతానికి అధికారులు చెప్పలేకపోతున్నారు. అయితే బాడీ కొట్టుకు వరద ప్రవాహానికి కొట్టుకొని రావడంతో చాలా ప్రాంతాలు కూడా గాయాలు ఉన్నాయి. కాబట్టి వరద ప్రాంతాలు కొట్టుకొచ్చిన గాయాలు ప్రస్తుతానికి కనబడుతున్నాయని చెప్తున్నారు. అయితే అతనికి ఎన్కౌంటర్ సందర్భంగా ఏమైనా గాయాలు అయి ఉంటే అతను అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు వాసు కోసం ఆగి తొందరగా పడిపోయాడా, లేకుంటే అందులో ఏమైనా ఎన్కౌంటర్ తప్పించుకోవడానికి రిజర్వాయర్లో దూకాడా, లేకుంటే అన్న విషయాన్ని సంబంధించి తాను చెప్పలేకపోతున్నామని చెప్పి అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ డెడ్ బాడీని బయటికి తీసి వాళ్ళ సంబంధికులకు అప్పగించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.